నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సంఘీభావంగా అఖిలపక్ష నాయకుల నిరసన ర్యాలీ. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినాదాలు. సేవాభావాన్ని చాటుకున్న గీతంసు పాఠశాల విద్యార్థులు. విద్యార్థి సహాయ నిధి నుండి సేకరించిన నగదు బదిరుల పాఠశాలకు అందజేత. గీతాంజలి పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సంఘీభావంగా వినుకొండ పట్టణంలో అఖిలపక్ష నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక శివయ్య స్తూపం సెంటర్ నుండి పట్టణ పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆనాడు రాష్ట్రాభివృద్ధిలో భాగంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను నీరుగారుస్తూ మూడు రాజధానులంటూ ప్రకటనలు చేయటం దారుణమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీ, ఏఐఎస్ఎఫ్ ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. అమరావతినే రాజధాని కొనసాగించాలని, ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు, సిపిఐ నాయకులు కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు, అలాగే రైతు సంఘాలకు, ప్రజా సంఘాలకు, వాణిజ్య సంఘాలకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వైజాగ్ లో భూములు కొని మళ్ళీ ఇప్పుడు వైజాగ్ రాజధానిగా మార్చడానికి కుట్ర పన్నారు. 30,000 కోట్ల రూపాయలు దోచుకోవాలని 6,000 ఎకరాల భూమిని బినామీల పేర్లతో సిపిఐ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులతో అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉపయోగించి 6,000 ఎకరాలు కొన్నారు. ఒక పథకం ప్రకారం గత 6 నెలల నుండి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల నుండే కుట్ర ప్రారంభించారు. కుట్ర ఒక పథకం ప్రకారం రాజధాని మీద బురద జల్లారు. వరదల్లో మునిగిపోతుందని భయప్రాంతులు గురి చేశారు. ఒక సామాజిక వర్గానికి ఏం చెప్పారు, ఇది రాజధాని అందుకోసమే. ఒక పథకం ప్రకారం రాజధాని మార్చడానికి కుట్రబన్ని ఈ రాజధాని ఎడారని రకరకాలుగా దుష్ప్రచారాలు చేసి తర్వాత కమిటీ వేశారు. ఈ ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం, మరో పక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు రాజధాని షిఫ్టింగ్ ప్రారంభించారు. రేపే కేబినెట్ తీర్మానం, 27వ తారీఖు వైజాగ్ లో కేబినెట్ తీర్మానం చేయబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వెంటనే విరమించాలి. ప్రభుత్వం మీద నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చారు రైతులు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే దేశంలో ఎక్కడ కూడా రాజధాని, ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని పెట్టారు. ఈ రోజు దానికి భిన్నంగా విఫలమైనటువంటి సౌత్ ఆఫ్రికాను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని, ఆకలి బాధలతో ఉన్న సౌత్ ఆఫ్రికాను మీకు ఉదాహరణ. 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి వేల మంది రైతులకి అన్యాయం ఏ విధంగా చేస్తారని అడుగుతున్నా. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే, ఒక రాజధాని అభివృద్ధి చేసుకోవడానికి సరైన నిధులు లేవని మీరు చెప్తూ ఈరోజు మూడు రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తారని అడుగుతున్నా. ఇక్కడ రోడ్లకు బోను, రైతులకు ఇచ్చింది బోను, ఇంకా సుమారు 10,000 ఎకరాల భూమి ఉంది, 100,000 కోట్ల విలువైనటువంటి భూమి ఉంది. అవసరమైతే దాన్ని కొంత అమ్మి రాజధాని ఇక్కడే అభివృద్ధి చేయండి. దిస్ ఇస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని, ప్రజా రాజధాని ఇది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో పని లేకుండానే అవసరమైతే రైతులు ఇచ్చినటువంటి భూమిని అమ్మి ఇక్కడ రాజధాని అభివృద్ధి చేయండి. ఈ పరిస్థితి ఎన్నడూ ఎరగ మేము. ఆ రకంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవాళ ఆ రాజధాని ఎక్కడ రాష్ట్రం ఉండాలని 33,000 ఎకరాలు ఆ రోజు అందరి పోయి అడిగింది కదా వాళ్ళు ఇచ్చింది. ఆనాటి ప్రభుత్వం గాని ప్రతిపక్షం వాళ్ళు గాని అందరూ ఒప్పుకొని మరి వాగ్దానం చేశారు, ప్రమాణం చేశారు, రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ చేస్తారు, ఎన్నో వాగ్దానాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి 33 ఎకరాలు భూమి తీసుకొని ఇవాళ మీ భూమి మీకు ఇస్తాము, మీరు ఆడ డెవలప్మెంట్ చేస్తాము, మేము ఈయన డెవలప్మెంట్ చేస్తాను అల్లాడిపోతున్నారు. 29 గ్రామాల జనం ఇవాటి కూడా పిల్లలు, ముసలాళ్ళు, మొత్తగా అందరు కూడా అన్నం లేక, నీళ్లు లేక ఎన్నో ఏ రోజు నుంచి ఎంత ఏడుస్తున్నారంటే ఆ టీవీలో గాని ఆ పేపర్ చూస్తే అప్పుడు అర్థమైంది. వాళ్ళ ఉసురు తప్పనిసరిగా ఆ ఆడపిల్లలు
చిన్న పిల్లలు ఎడుతున్నారు అక్కడ. ఆ రకంగా వాళ్ళకి మోసం చేసి ఇంత దగ చేయటం అది చాలా అన్యాయకం. ఎవరు కూడా దీన్ని క్షమించాలని ఉంది వాళ్ళు చేస్తున్న పని. మరి ఆ రకంగా ఎన్నో బాధలు చెప్తున్నారు, అక్కడ అది కడతాం ఇక్కడ ఇది కడతామని. ఈ 7 నెలలు 6 నెలల కాలంలోనే వాళ్ళ బయటపడి వాళ్ళ బండారం అవుతాం. ఆ రకంగా పేద ప్రజల్ని రాష్ట్రం మొత్తం అల్లాడిపోతున్నారు. ఒకే రాజధాని గారా, ఒకే అమరావతి గారని కోరుకుంటూ ఈ వాళ్ళ నిర్మల పట్టణంలో ఈ నిరీ ధర్మ చేయడం జరుగుతుంది. మరి మొత్తం మరి తెలుగుదేశం పార్టీ సిపిఐ జనసేన అందరూ ఏకాభిప్రాయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తరఫున ఆంధ్రప్రదేశ్ నిన్ను ముక్కలుగా చేసి అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ కి ఆస్తులను తెలంగాణ ఇచ్చి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ని కూను చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆపరేషన్ చేసి తల్లిని చంపి బిడ్డను కాపాడినటువంటి పరిస్థితుల్లో అప్పటి జనసేన పార్టీ నాయకులు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2014 పోటీ చేస్తున్నారు, అదే విధంగా మరో పక్క 31 కేసులతో సతమతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసి గెలిపించాడు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాలనిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత ఘోరం ఉంటుందో తెలుసు కాబట్టి ఆ రోజు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి ప్యాకేజ్ తీసుకున్నాడని బీటీమని దత్తపుత్రుడు అని రకరకాల కామెంట్ చేశారు. ఈ రోజు అర్థమైంది మీకు ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు 31 కేసులు ఉన్న మంత్రిని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర పరిస్థితి ఎంత అగోదబలుతుందో ఈ రోజు మీకు తెలుసు సోదరా. కాబట్టి ఆ రోజు అమరావతిలో భూములు బంగారం లాంటి భూములు సంవత్సరానికి 3 పంటలు పండించడానికి భూములు ఆ రోజు మన రైతులు త్యాగం చేశారు. ఇతర దేశాలు కుళ్ళు పడేలాగా ఈర్ష పడేలాగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధిలో మనం భాగం పంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి మనసుతో ఈ రాజధాని చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మనకు సహకరించాలని చెప్పి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళ పిల్లల జీవితాలను పణంగా పెట్టి భూములు అప్పచెప్తే ఈ రోజు 31 కేసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిచ్చితుక్కులకు పరిపాలనలాగా ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళని వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాల రోడ్డు మీద పడేయడం జరిగింది. మేమైతే ఒకటే చెప్తున్నాం, రాజధానిగా ఒకటే ఉండాలి, అమరావతి రైతుల త్యాగాన్ని ఫలితం లభించాలి, రాజధానికి అమరావతి ఉండాలి. రాష్ట్ర ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా బల్లికురువ మండల తహసీల్దార్ మధుసూదనరావు, అద్దంకి తహసీల్దార్ సీతారామయ్యలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారిని పూలమాలలు దుశ్శాలువలతో సత్కరించి నంది అవార్డ్స్ ను బహుకరించారు. సినీ గాయకులు శైలజ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి వారంలో ఒక రోజును డ్రై డేగా పాటించడం ద్వారా డెంగ్యూ దోమలను అరికట్టవచ్చునని ప్రకాశం జిల్లా గుంటుపల్లి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ భానుప్రకాశ్ రావు అన్నారు. మండలంలోని గంగపాలెం గ్రామంలో ఇటీవల గుంటూరు మలేరియా జోనల్ అధికారుల సూచనల మేరకు గ్రామంలోని మురికి కాలువలలో మందు చల్లించారు. అదేవిధంగా ఆరోగ్య సిబ్బందిచే గ్రామాల్లో సర్వే చేపట్టారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాసరావు, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని గీతంస్ పాఠశాల విద్యార్థులు తమ సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారు. వినుకొండ మండలంలోని విటన్రాజుపల్లి గ్రామంలోని బదీరుల పాఠశాలకు విద్యార్థులు తాము సేకరించిన విద్యార్థి సహాయ నిధి నుండి 15,000 రూపాయల నగదును మంగళవారం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సేవాభావాన్ని విద్యా సంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనురెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టిప్పర్ వాహనం ఆటో ఢీకొని ఆటో టిప్పర్ వాహనంలో ఇరుక్కుపోయిన సంఘటన వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో చోటు చేసుకుంది. నర్సాపేట వైపు నుండి మార్కాపురం వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ రాజలక్ష్మి సంఘటన ప్రాంతానికి చేరుకుని ఆటోను బయటకు తీయించారు. అనంతరం భారీగా నిలిచిన ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. సాక్షి స్పెల్బీ
2019 పోటీలలో వినుకొండ పట్టణంలోని గీతంస్ గ్లోబల్ మైండ్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ తెలిపారు. పాఠశాలకు చెందిన పి నస్రిన్, టి చందు, ఎస్ ఉషశ్రీ, ఎం శ్యామలలు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి సెమీస్ కు ఎంపికైనట్లు తెలిపారు. అదేవిధంగా భగవద్గీత కంఠస్థ పోటీలనందు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని లిఖిత, ద్వితీయ బహుమతిని గణేష్, రెండవ శ్రేణిలో ఆర్ హేమాంజలి అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పేద బ్రాహ్మణ కుటుంబానికి బ్రాహ్మణ సేవా సంఘ పరివార్ ఆధ్వర్యంలో శ్రీ మదమంచిపాటి ఆంజనేయ స్వామి ఆలయ పూజారి రాఘవ సహకారంతో మంగళవారం నిత్యావసర వస్తువులను అందించారు. స్థానిక ఎన్ఎస్పి కాలనీ నందుగల సాయిబాబా దేవస్థానం నందు రాఘవ కుమార్తె శ్రీలేఖ పుట్టినరోజును పురస్కరించుకుని వారికి సహాయం అందించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘ పరివార్ సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని గీతాంజలి పాఠశాల నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యేసుక్రీస్తు పుట్టుకను వివరిస్తూ చేపట్టిన కార్యక్రమం అందరిని అలరించింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.